హాయ్ అండి, వెల్కమ్ టు పద్మా కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి శనగపప్పు కొబ్బరికూర తాలింపు. దీన్ని చాలా ఈజీగా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ముందుగా ఒక చిన్న గ్లాస్ శనగపప్పు, అంటే 50 గ్రాములు ఉంటుందండి సుమారుగా. ఈ శనగపప్పును ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వాటర్ అంతా వంపేసి మరికొచ్చి వాటర్ వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు త్వరగా ఉడుకుతుందండి. ఈలోగా మనం 1/4 కప్పు పచ్చికొబ్బరిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉడికితే మనకు సరిపోతుంది. మరీ మెత్తగా ఉడకకూడదు, పప్పులాగే ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ వేయించుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు, 1 ఎండుమిరపకాయ, 8 ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ తాలింపును వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించిన శనగపప్పును వాటర్ లేకుండా వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చికొబ్బరి తురుమును వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చాలకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా 1-2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే శనగపప్పు కొబ్బరికూర తాలింపు రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.